అండి, అందరికీ నమస్కారం అండి. మనమైతే మడికి గ్రామంలో ఉన్నామండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మడికి గ్రామంలో ఉన్నాం. ఇది మన కోనసీమ జిల్లాలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ అండి. ఇది చాలా పెద్దది మార్కెట్. ఇంచుమించు ఈ మార్కెట్కి చుట్టుపక్కల గ్రామాలు ఇంచుమించు 100 గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారండి కూరగాయలు కొనడానికి. హోల్సేల్ మార్కెట్ అండి, ఇది చాలా పెద్ద మార్కెట్. ఆ మార్కెట్కి వచ్చామండి మనం. ఏ 400 రూపాయలు, 400, 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
నలుపది ఓట్లండి ఓట్లండి ఓటు బొమ్మ తీసుకోవాలంటే లాగ ఏ సారంగా చూసినా సార్లు ఏ సాల్జు రెండు యాభడతారు ముప్పై ఐదు 40 42 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
చూడు 200 రూపాయలు ఏ కాకలు 200 చూడు నాగరాజు 200 పాలకల్లు 200 తీసే నూట ఎనభై పేసి పెడతాడు ఎట్లు అడగ 2.50 మడికి మార్కెట్ అండి ఇది. ఇది మొత్తం మీద ఇక్కడ చుట్టుపక్కల ఇంచుమించు ఒక 200 కిలోమీటర్ అవతల చేసేవాడి నుంచి వైజాగ్ నుంచి ఇంచుమించు చాలా దూరం చుట్టూ ఇక్కడికి వచ్చి కొనుక్కుని వెళ్తారు. అలాగే పైనుంచి కూడా ఇక్కడికి వస్తాయండి. ఇలా మ్యాంగోస్ అని ఉల్లిపాయలు అని మొత్తం చాలా వరకు పైనుంచి వస్తాయి. ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి వస్తాయండి. మొత్తం మార్కెట్ అనేది రైతు మార్కెట్, కేవలం రైతు మార్కెట్ అండి ఇది. ఇంకా ఎటువంటి తల వ్యవస్థ ఉండదు. ఉన్నాయంటే ఒకవేళ మేము అమ్మపెట్టినందుకు 10 రూపాయలు తీసుకుంటాం, అందు మించే ఉండదు కదా. ఇంకా డైరెక్ట్గా రైతుకి కొనుక్కునేవాడికి డైరెక్ట్ అనమాట అండి. అంతే మయంగా ఏదో మా మార్జిన్ వేసుకుని ఇచ్చే మార్కెట్ అది కాదు. ఇది ఎటువంటి వినియోగదారుడు కదా, చాలా నెంబర్ వన్ అండి అది. మామిడికాయలు, పుల్లడకాయలు, పుల్లడకాయలు ఓయ్ అందరు కావాలా? రెండు వందల కాటైనా ఇక్కడ రెండు
కాకలు కాకలు నానా ఏపీ వేసుకున్నారు 50 నుండి 50 ఆకాయలు ఉన్నాయి ఇది లేవు రెండు బెల్లపూడి వేసింది చెప్పండి ఓ బిరగబాబు కానివ్వండి వస్తానండి రాను కర్తగిరి నీకు ఎక్కడ పోండి సరిపోయింది ఎక్కడ ఉంటుంది తల్లి బేరకలు చూసుకో రామారావు రామారావు కేజీ 20 అండి కేజీ 20 కేజీ 20 కేజీలు కేజీ కేజీలు కేజీ కేజీ 20 అండి ఓకే కేజీ 20 అండి బాబాయ్ నిమ్మకాయలు ఎలాగా రేటు 70 కేజీ 70 రూపాయలు గోంగూర ఎలా కట్ 5 రూపాయలు అండి కట్ 5 అండి సా సా కట్ 5 అండి సావకాయ కట్ 5 అండి 15 రూపాయలు కేజీ ఇది ఒకటి అంతే అండి ఇగో మనవాడి మనవాడి కాకరకాయలు అండి కేజీ కాకరకాయలు 5 అండి కేజీ కాకరకాయలు 5 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40 2 40
మిరగాయలు వచ్చి ఈరోజు 10 కేజీలు 350 రూపాయలు అండి. కేజీ 35 రూపాయలు. 15 రూపాయలు. రే 80 కాయలు 15 రూపాయల. 15 రూపాయల. రే 80 కాయలు 15 రూపాయలు పెడతారు. 15 రూపాయలు 15 రూపాయలు. 15. నల్లంకాయలు 300 300. నల్లంకాయలు 300 300 300 300 3. అది 250 ఉండే. 300 300 300 రాజా. 300 300 300 300. ఇది మడికి మార్కెట్ అండి. ఇది తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ జిల్లాలో అతిపెద్ద మార్కెట్ అండి. ఇది మొత్తం జిల్లా నుంచి అందరూ రైతులు అందరూ కూరగాయలు ఇక్కడికే తెస్తారండి. సాగుకారులు కూడా 2 3 జిల్లాల నుంచి కొనుక్కుంటారని వస్తారండి. ఇక్కడ కొనుక్కున్న వాళ్ళకి 10 కేజీలకి కేజీలు లెస్ ఇస్తామండి. దానివల్ల కొనుక్కున్న వాళ్ళు అందరూ ఇక్కడికి బాగా విపరీతంగా వస్తారండి. రైతులకి ఇక్కడ దగ్గరలో అందుబాటులో ఉండడం వల్ల హైవే పక్కన ఇది బాగా అభివృద్ధి చెందిందండి. రే బీరగాయలు 2 50 పడుతున్నారు. బీరకాయలు 2 50 మీది కాదే చెప్తున్నా. 250 రూపాయలు 10 కేజీలను. 250 నీది అడిగాడు ఆల్రెడీ అందుకని.
రెండు అరవ రూపాయలు ఒకటోసారి రెండు అరవ రెండోసారి మూడోది కాడేమా అతను ఏం చేస్తా నేను చెప్తాను కదా అది ఉందా కదా ఉండవు అడగలు ఇక్కడే కోనసీమ కోనసీమ రవి కుమార్ మూడు యాభై ఉండదు రే నాడు బొబ్బస్ బలు నాడు బొబ్బస్ బలు నాడు బొబ్బస్ బలు రే చూడే 15 రూపాయలు మరి కేజీ కాకలేదు పక్కలు మల్లబోని తెచ్చారు చాలా దూరం చెప్తే ఇప్పుడు చెప్పండి కదా ఇందాక మడికి మార్కెట్ అండి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ మార్కెట్కి వస్తామండి పెద్ద మార్కెట్ అండి ఇది ₹32 32 రూపాయలు శ్రీరాజు ఓ చాలంట రైత బారు కృష్ణ 30 రూపాయలు రేటు ఆదండి తోటకూర కట్టెనిమిది రూపాయలు తోటకూర మామిడికాయలు అయిపోతారండి మా నగర చేత మాట్లాడిచ్చిపోరా నా ఇసు మాట్లాడండి మామిడికాయలు 45 రూపాయలు 40 రూపాయలు కేజీ 40 రూపాయలు 40 వంకాయలు కేజీ 50 రూపాయలు 50 నెంబర్ 1 ఇక్కడ కోనసీమ జిల్లాలో ఇలా మార్కెట్ అండి ఇది ఆలమూరు మండలంలో మార్కెట్ అండి రైతు మార్కెట్ ఇది అయితే ఈ మార్కెట్ విషయం ఏంటండి ఈ మార్కెట్ పెట్టి 20 సంవత్సరం పైన అవుతుందండి ఇక్కడ కమిషన్ ఉండదండి రైతులు నరిగి రావడం అమ్ముకోవడానికి ఎంతమంది మాకు ఇవ్వడం ఇక్కడ హాజీలు కానీ ఏ విధంగా రుజువులు ఉండవండి రైతుకి బాగా బెనిఫిట్ ఇక్కడ మార్కెట్కి 10 కిలో కేజీ లెస్ అండి అందువల్ల ఈ మార్కెట్ బాగా అభివృద్ధి కారణం
కేజీ 10 రూపాయలే. కేజీ 10 రూపాయలు. కరివేపాకు 4 రూపాయలు కేజీ. ఇది మడికి మార్కెట్ అండి. ఇది నేషనల్ హైవే పక్కన ఉంది. ఇది రాజమండ్రి రావులపాలెం వెళ్ళే దారిలోనే ఉంది ఈ మార్కెట్. ఈ లోకల్ అనే కాకుండా, ఈ జిల్లాలనే కాకుండా, చుట్టుపక్కల 6 జిల్లాల నుంచి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అలాగే ఉత్తర జిల్లాలో కూడా అలాగే వస్తారు ఇక్కడికి. అదే మార్కెట్లోని ఇప్పుడు పచ్చిమిర్చి ఉందంటే 40 రూపాయలు 30 రూపాయలు అరే రేట్లు ఉంటాయి. కాడి నుంచి కూడా హయ్యెస్ట్ ఉంటాయి. అంటే క్వాలిటీ దొరుకుద్ది అండి ఇక్కడ. ఆనపకాయ, అలాగే అరటికాయ, అలాగే బంగాళదుంపలని, ఉల్లిపాయ అని హోల్సేల్గా టోటల్గా వస్తాయి. లారీలు టన్నేజీ కూడా తీసుకుని వెళ్తారు. అలాగే ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళ ఫంక్షన్లకి, ఇలాగా అన్నదానాలకి, దేవస్థానాలకి, అనాథాశ్రమాలకే కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యాన్లుగా తీసుకుని వెళ్తారండి. అలాగే ఈ వ్యాపారం చేసే వస్తువులు అందరూ కూడానే రైతాంగం, రైతు వ్యాపారంగా చేసుకుంటారు తప్ప ఇది బిజినెస్గా ఈ వ్యాపారం చేయాలి అన్న ఇదేమి ఉండదు. బుద్ధ గొప్ప లాభంతో వ్యాపారం చేస్తారు. అంతా క్వాలిటీ నెంబర్ 1 సరుకే పెడతారండి ఇక్కడ. అలాగే ఒక వర్షం వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఈరోజు మార్కెట్ ఆగిపోద్ది అన్నది ఏమీ లేదు. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ చేసి సాయంత్రం 7:30 వరకు కూడా ఇక్కడ ప్రతి కూరగాయ దొరుకుద్ది. అలాగే మా రోడ్డు హైవే, నేషనల్ హైవేలో అటు రావులపాలెం అరటికాయ మార్కెట్ ఏంటి, ఇటు పుట్ల మడికి ఈ కూరగాయల మార్కెట్ ఏంటి, కడిపిలంక పూల మార్కెట్ ఏంటి, మా వస్తువులు అందరికీ మంచి ఉపాధి కల్పిస్తుంది. అలా నేషనల్ హైవేలో మేము ఉంటాం, మా అదృష్టం. అలాగే మంచి మంచి వ్యాపారాలు చేసుకుంటున్నాం. అలాగే మాకు గోదావరి జిల్లా గురించి, ధౌలేశ్వరం ఆనకట్టు నుంచి వచ్చే మా గోదావరి కాటన్ బ్యారేజీ కాడి నుంచి వచ్చే నీరు కూడా మాకు మంచినీరు అవుతాం. మా రైతాంగానికి పాడి పంటలు అష్టాచరువులు ఆనందంగా మేము సుఖంగా బతుకుతున్నాం. మంచి మంచి ఏరియా, మంచి నీరు, మంచి వాతావరణం. థ్యాంక్స్ సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే మడికి మార్కెట్ అనేది. మడికి మార్కెట్ అంటే మొత్తం ఇటు వైజాగ్ నుంచి ఇటు హైదరాబాద్ దాకా కూడా అక్కడ సరుకు సప్లై చేయబడుతుంది. రైతులు తీసుకొస్తారు ఇక్కడికి. మేము వ్యాపారం చేసుకోవడం, ప్రతి ఒక్కరు వచ్చి కొనుక్కొని దీన్ని రిటైల్ చేసుకుంటాం. రైతులు ఫ్రెష్గా తాజాగా ప్రతిరోజు, ఏ రోజుకి రోజు ప్రతిరోజు ఫ్రెష్గా సరుకు తీసుకొస్తుంది జరిగింది. ఇది అనుకూలంగా రేటు కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తం మా కోనసీమ జిల్లాకి ఈ మడికి మార్కెట్ అంటే పెద్ద ప్రసిద్ధి. అలాగే కాకుండా రైతులు కూడా ఇక్కడ లంకల అన్న కూడా కూరగాయలు పండిస్తారు ఎక్కువ. దొండకాయ, బెండకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ అన్ని రకాల కూరగాయలు పండిస్తారు. ఎదర మార్కెట్ మీద, వైజాగ్ మార్కెట్ మీద, హైదరాబాద్ మార్కెట్ మీద కేజీకి డబల్ తేడా ఉంటుంది. ఇక్కడ ఫ్రెష్గా ఉంటుంది సరుకు, తాజాగా ఉంటుంది. రైతులు ఏ మందులు కొట్టకుండా ఈ పన్నే పోషక పదార్థాలతో, ఇదేంటంటే ఎటువంటి లిక్విడ్లు, ఎటువంటి మందులు కరెక్ట్ కొట్టకుండా పండించి పట్టుకొస్తారు ఇక్కడికి.
అంతర్జాతీయ మార్కెట్ అండి. అంటే ఇవన్నీ హోల్సేల్ రేట్లు అండి. ఇక్కడ హోల్సేల్ రేట్లు అండి. బెండకాయలు అయితే 250 కానీ 200 కిందకి 150 అండి. కాయలు పెట్టండి. దొండకాయలు అయితే 120 అండి. గెల్ల అయితే 250 అండి. బీరకాయలు అయితే 350 అండి. ఇవాళ 350 కానీ 250 ఒక్కో రేట్ ఉంటుంది. కావండి ఇది మన మడికి మార్కెట్ అండి. ఇది ఇది అంతర్జాతీయ మార్కెట్ అండి. ఇది పొద్దున్న 5 గంటలకి స్టార్ట్ అవుతుందండి. పొద్దున్న మళ్ళీ 8 గంటలకు ఆగుతుందండి. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవుతుందండి. 5 గంటల దాకా ఉంటుందండి మార్కెట్ ఇది. అలాగే ఈరోజు ఉన్న రేటు మళ్ళీ రేపు ఉండదండి. పొద్దున్న ఉన్న రేటు సాయంత్రం ఉండదు. ఇవాళ బీరకాయలు ఉన్నాయంటే 300 ఉన్నాయండి. పొద్దున్న 250 అమ్మేది. అలాగే రేటు ఒక రేటు ఉండదండి. అప్పుడు 500 ఉంటుందండి. మళ్ళీ తర్వాత పొద్దున్న రేటు సాయంత్రం ఉండదండి. సాయంత్రం అలాగే మార్కెట్ కూడా కొంచెం ఏదైనా మంచి ప్లేస్ ఇచ్చి గవర్నమెంట్ వారు కొంచెం సహరిస్తే బాగుంటుందని రైతులందరూ కోరుకుంటున్నారండి. అలాగే ఇక్కడ ప్లేస్ కూడా సరిపోవట్లేదండి. చూసారు కదా మీరే బళ్ళు కట్టి పెట్టేసి అన్నీ మొత్తం డాక్టర్లు అనేవి అన్నీ రావడానికి ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుందండి. రైతులు ఇబ్బంది పడుతున్నారండి. నేను కొంచెం గవర్నమెంట్ గారు ఏమైనా సహాయించి దానికి ఏమైనా సహాయం చేస్తారని కోరుతున్నాను. ఈ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ ఏమైనా ఇప్పించి కొంచెం ఓపెన్గా ఉండే ప్లేస్ ఏమైనా ఏర్పాటు చేస్తారని గవర్నమెంట్ వారు మేము కోరుకుంటున్నామండి. అలాగే మన కోనసీమ రవికుమార్ గారు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. కొనాసకాయలు 10 కేజీలు 300, 350 కానీ 300 కానీ 400 కానీ. జాంకాయలు 18-20 20 రూపాయలు మా దగ్గర కొనుబడి. అది దొండకాయలు అంటే ఎలా కావాలి చెప్పండి. కిలో 15 రూపాయలు అండి దొండకాయలు. మామిడికాయలు అయితే 50 రూపాయలు. బీరకాయలు అయితే 350. బెండకాయలు అయితే 25 రూపాయలు కిలో. దోసకాయలు అయితే 20 రూపాయలు. అన్న తోటకూర కట్ట ఎంత? 5 రూపాయలు అండి. కట్ట 5 రూపాయలు. ర్యాలీ లంకల నుంచి వచ్చాం. తోటకూర 5 రూపాయలు. బాబాయ్ పాలకూర కట్ట ఎంత? 5 రూపాయలు అండి. 5 రూపాయలు. 5 రూపాయలు. గోంగూర కట్ట? గోంగూర కట్ట 5 అండి. గోంగూర కట్ట. తోటకూర? తోటకూర 5 అండి. కరివేపాకు ఎంత? కట్టెంత? కరివేపాకు కట్ల కేజీ నానే. కేజీ ఎంత నానే? కరివేపాకు కేజీ అని చెప్పు. పాతికేపాలు పాతికి వాళ్ళు అడగండి. కొత్తిమీర ఎంత కేజీ? కొత్తిమీర అని చెప్పారు కట్ట 100 అంట. కేజీ 100 అండి.
బాబాయ్ నిమ్మకాయలు కాస్ట్ 70 అన్నాయి 70 కిలో. బాబాయ్ వంకాయలు ఎలాగా? వంకాయలు నాయకి మారుతాయి కేజీ 40. ₹18 హోల్సేల్ 18 కేజీ కదండి ఒక కాయ 18 రూపాయలు. కోనసీమ జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అతిపెద్ద మార్కెట్ అయిన మన మడికి మార్కెట్ అన్ని రకం కూరగాయలు దొరుకుతాయి. ఇక్కడ దొరకనవి అన్నీ ఏముండవు. ఇది ఒక మధ్యాహ్నం ఉదయం కూడా 2 పూట్ల జరుగుతుంది. 2 పూట్లుగా 10 ఇతర దేశాలుగా చాలా ఎక్కువగా వస్తారు అందరూ. చౌకారులు ఇక్కడ నుంచి కొనుక్కుని పట్టుకెళ్ళి వాళ్ళు మళ్ళీ వేరే మార్కెట్లో అమ్ముకుంటారు. కానీ ఇక్కడ వీలుగా దొరికితే అన్నీ రైతులకి కానీ సౌకర్యాలు కానీ అన్నీ అందుబాటులో ఉంటుంది. ధరలు ఏంటి అన్ని బాగుంటాయండి. బీరకాయలు 350 రూపాయలు అండి 10 కేజీలు. కేజీ 35 రూపాయలు చెప్పిన ఇక్కడ అమ్మడం జరుగుతుందండి. అంటే విడిగా కేజీలు లెక్కన అయితే ఇవ్వరు, 10 కేజీలు లెక్కన తీసుకోవాలి. సావుకారులు ఇస్తారండి విడిగా కేజీలు కట్ట ఇవ్వరండి. ఇక్కడ 10 కేజీలు లెక్కన ఇస్తారు. మాది కేదార్లంక కొత్తపేట పక్కన కేదార్లంక గ్రామానికి తెస్తామండి. మేమందరం కూడా రైతులందరూ కూడా బీరకాయలు వంకాయలు అన్ని రకాల కూరగాయలు వస్తాయండి ఇక్కడ. ఇది కోనసీమ జిల్లా అంటే మడికి సంత. ఇక్కడ అన్ని రకాలు చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ కూడా అన్ని రకాలు అసలు తొలకని రకం అన్నది లేదు, అన్నీ వస్తాయి. కొనుక్కునే షావుకారులు కూడా లబ్ధి రేటు అందమైన రేట్లకి పట్టుకెళ్తారు. వాళ్ళు మళ్ళీ తర్వాత నెక్స్ట్ బిజినెస్ చేసుకుంటారు. ఇక్కడ హైదరాబాద్ కూడా ఎక్స్పోర్ట్లు వెళ్తాయి. సవక తక్కువ రేట్లు వెళ్తాయి. కేజీ 30 రూపాయలు 5 రూపాయలు ఇవాళ ఇక్కడ హోల్సేల్ రేట్ ఆ విధంగా వెళ్తుందండి. మడి సంత అంటే పెద్ద ఫేమస్ హైలైట్ అండి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, మంచుమించు 4-5 జిల్లాల్లో హైలైట్ సంత అండి మడికి. ములక్కల కేజీ 30 రూపాయలు అండి. ఏమంటే ఇక్కడ మొత్తం మార్కెట్లు అవైలబుల్ అయ్యి ఇలా దుకాణాల మీద అమ్ముతారండి రోజు. అక్కడ హోల్సేల్ మార్కెట్ అండి, బ్యాగుల పరంగా అమ్ముతారండి. లూజ్ అమ్మరండి, కేజీ కావాలన్నా అర కేజీ కావాలన్నా ఇలా మన దుకాణాల దగ్గర అమ్ముతారండి. మార్కెట్లో 5-6 ఉన్నాయండి దుకాణాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ మడికి గ్రామంలో ఉంది కదండి మనం చూసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.